నేటి సమాజంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మల్కాజ్గిరి జనసేన వీర మహిళా నాయకురాలు నాగలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 19 న్యూస్తో మాట్లాడిన ఆమె, స్త్రీలు నేటి సమాజంలో స్వయం శక్తితో వాళ్ల కాళ్లపై వాళ్లు ఎదగడం ఎంతో సంతోషమని తెలిపారు. దీనికి మరింత తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 19 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలండి. ఒక స్త్రీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీల గురించి మాట్లాడడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మా అభినందనలండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. మొదటగా చెప్పేది ఏంటంటే, ఒక తల్లిగా స్త్రీ, ఒక చెల్లిగా స్త్రీ, ఒక అక్కగా స్త్రీ, ఒక భార్యగా స్త్రీ, మన మదర్ థెరిసా స్త్రీ, ఝాన్సీ లక్ష్మీబాయి స్త్రీ, ఇలా చాలామంది ఎంతోమంది ఉన్నత అధికారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు స్త్రీమూర్తులే అండి. ఫైటర్లుగా కానీ, అన్ని విధాలు కూడా రాజకీయ రంగాల్లో కానీ, ఇప్పుడున్న ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్లు కానీ అందరూ కూడా స్త్రీమూర్తులే ఉన్నారండి. ఎప్పుడూ ఆడవాళ్ళు ఒంటింటి కుందేళ్లుగా కాకుండా బయటకు రావాలని మా ఆలోచన, ఆశ. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాలని నాకు అనిపించట్లేదు. ఎందుకంటారంటే, ప్రతిదానికి ఒక మన మహిళా దినోత్సవం, ఒక ఉమెన్స్ డే, మెన్స్ డే, ఫాదర్స్ డే, ఇలా డేస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం దాన్ని గుర్తించట్లేదు కాబట్టి కనీసం ఆ ఒక్క రోజైనా గుర్తిస్తామా అనే దానికోసమని ఒక స్ఫూర్తిని తీసుకుని ఆ రోజులో ఒక మనిషిని తీసుకుని దాన్ని ఒక డేగా చేసుకుంటాం మనం. ఇవి అన్నీ ఎప్పుడు ఆగుతాయంటే, ఇప్పుడు ఆకలి వేస్తుందని ఎవరైనా చెప్తున్నారండి? దానికి ఒక డే ఉందా? లేదు కదా. సో అది, ఇది ఈ డేస్ అన్నీ తగ్గాలని కోరుకుంటున్నాం. ఎందుకంటారా, ఉమెన్స్ డే రోజు కూడా ఇంట్లో పర్మిషన్, మళ్ళీ ఒక బేస్ వాయిస్ని పర్మిషన్ తీసుకొని రావాలి. వెళ్ళొద్దో, వెళ్ళు, లైక్ ఇలాంటివన్నీ నేను నాట్ ఓన్లీ మెన్ ఉమెన్ అని నేను చెప్పనట్లేదు అండి. ఎవరిదైనా ఒక బేస్ వాయిస్ పర్మిషన్ తీసుకుని రావాలి. ఇంకా దానికోసం అని ఉమెన్స్ డే అని స్పెషల్గా చెప్పుకోవాలని నాకు ఎప్పుడు అనిపించదు. బట్ అట్లీస్ట్ కొందరైనా మెంటల్ రిలాక్సేషన్ ఆ రోజు అవుతున్నారు. 1 ఇయర్ స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు ఆ రోజు కొంచెం సెలబ్రేషన్స్ చేసుకొని వాళ్ళకి అంటూ కాంపిటీషన్స్ పెట్టి, సో దాని ఈ ఉమెన్స్ డే చేసుకోవడం బాగానే ఉంది. కానీ ఈ అన్ని రంగాల్లో స్త్రీల యొక్క ప్రాముఖ్యత, స్త్రీ శక్తి గురించి మనం ఇప్పటివరకు వినడం జరిగింది. మనతో ఇప్పటివరకు మాట్లాడిన జనసేన మల్కాజ్గిరి జనసేన నాయకురాలు, వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ 19 న్యూస్ అరుణ్ తేజ్.